Hi, Ninu Shraddha Das, and I'm here on the sets of PSV Garuda Vega in Char Minar. We're shooting for 5 days, and this is the interval block. I'm playing this journalist named as Malini, and she is somebody like an Arnab Goswami who likes covering the news immediately and putting it up. The director is Praveen Sattaru, and our hero is Dr. Rajshekhar, sir, and he's back to his angry cops role in this film. About my character, well, since I play a journalist, I speak a lot of Achchamaina Telugu, and it has been a little bit difficult because I've had to do a lot of homework on this film, and right now there are a lot of people right now around me gathering over here while I am talking to you. This is my first day in Char Minar for the shooting of PSV Garuda Vega, and I'm going to be here for the next 5 days. Some time nunchi ippudu variki I love to do shooting in the live locations. Entante అంకుశంలో నేను ఎలా షూటింగ్ చేసుకున్నామో, మేము ఎలా నేను శ్యాంప్రసాద్ రెడ్డి కోటి రామకృష్ణ గారు ఎలా చేసుకున్నామో, ప్రవీణ్ సత్తారు ఐ షుడ్ సే ఈస్ అనదర్ శ్యాంప్రసాద్ రెడ్డి విత్ ప్లస్ కోడి రామకృష్ణ, టూ ఇన్ వన్. సో ఆయనకు కూడా ఐడియాస్ అండ్ ఒక సెట్ వేసి తీస్తే చాలామంది సెట్ వేసి తీస్తారు, నాకు అది ఐఎమ్ నాట్ ఫర్ ఇట్. అండ్ ద సేమ్ థింగ్ ఈవెన్ ప్రవీణ్ గారు కూడా, ఆయన కూడా నచ్చదో ఏమో, నేను ఆయన సెట్ వేయాలని నేను చెప్పి వినలేదు. ఎస్పెషలీ దీస్ కైండ్ ఆఫ్ సీన్స్. అండ్ ఇంతకుముందు నేను అంకుశం టైంలో ఆలోచిస్తే కొంచెం ఇలాంటి డైలాగ్ సీన్స్ మా రోడ్ల మధ్యన తీస్తుంటే కొంచెం నేను కాన్షియస్ అయ్యేవానో ఏమో. నేను ఇప్పుడు నిన్న నుంచి ఆయన తీసిన నెంబర్ ఆఫ్ షార్ట్స్, మాకు ఇచ్చిన పేజీ డైలాగ్స్ ఇదంతా చూస్తుంటే మేము రియలీ వీ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అని చెప్పాలి. దాని అంటే ఆయన అంత స్పీడ్గా తీస్తున్నారు, అంత కాన్ఫిడెంట్గా అండ్ అంత పర్ఫెక్ట్గా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఫీల్ కానీ. ఒక్కొక్కసారి నేను కూడా అంత పర్ఫెక్ట్గా చెయ్యకుండా వదిలేస్తాను, తర్వాత ఆయన గుర్తు చేసి చెప్పినప్పుడు ఓ వీ లెఫ్ట్ దిస్ కదా కరెక్ట్ అని. సో నేను ప్రవీణ్ సత్తార్ గారు సక్సెస్ పాయింట్ ఏంటంటే ఆయన పర్ఫెక్షన్. సో ఆయన ఏం చేసినా పర్ఫెక్ట్గా విత్ ద ఫీల్తో చేస్తున్నారు. అది మా నిన్న నుంచి అదే చెప్పానే, ఆ కాన్షియస్నెస్ మా ఆయన చేసిన ఆ స్పీడ్తో చేస్తున్నప్పుడు మేము పబ్లిక్ ఉన్నారు, ఇంతమంది చుట్టూ ఉన్నారన్న ఫీలే లేకుండా ఆయన మమ్మల్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేయించి మేము కూడా దాని నుంచి ఆ ఫీల్ లేకుండా చాలా స్పీడ్గా చాలా ఆ సీన్స్ చాలా న్యాచురల్గా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. ఇలాగే ప్రతి సీన్స్ ప్రవీణ్ సత్తారు ఇప్పుడు సినిమా అయిపోవచ్చింది అన్ని. ఇంతకుముందు అయ్యో ఇలా చేయట్లేదు అలా చేయట్లేదు అని పరీతి మేము యూస్ టు కరెక్ట్ అండ్ హెల్ప్ ఫ్యూ డైరెక్టర్స్, బట్ ఇక్కడ ఏమీ అవసరం లేదు బికాస్ ఈ ఆల్రెడీ కంప్లీట్గా ఆయన మనసులో ప్లానింగ్ అనేది పగడ్బందీగా ఆయన వస్తున్నారు. ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. ఇంకేం చెప్పాలి, ఇక్కడ ప్రజలు కూడా జనాలు కూడా ఐ మీన్ పీపుల్ ఆల్సో వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా వెరీ హెల్ప్ఫుల్. ఇక్కడ మాకు మేము చెప్పితే అర్థం చేసుకుని ఇటు వెళ్ళండి, ఇటు ఇక్కడ నిలబడి చూడండి, లేదు మీరు ఫ్రేమ్లో ఉన్నారంటే యూ లుక్ దట్ సైడ్ దర్ ఇస్ అ ర్యాలీ కమింగ్ యూ వాచ్ దట్ అన్నట్టు ప్రవీణ్ సత్తార్ గారు అందరి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే ఆర్ ఆల్ ఫాలోయింగ్ ఆల్సో. ఇక్కడ మిస్టర్ సలీం అని ఏరియాలు అన్నీ అరేంజ్ చేస్తున్నారు, ఆయనకి ఈ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నేను కొత్తగా కనిపించడం అందరు అంటున్నారు, దాని ఆ సీక్రెట్ ఏంటంటే అగైన్ ప్రవీణ్ సత్తారు ఆయన అగైన్ ఆయన ప్రవీణ్ సత్తారు గారే. ఎందుకంటే ఈ వాట్ ఎవర్ ఈ డస్ ఇట్ షర్ట్ ప్యాంట్ బెల్ట్ అన్నీ చూసి ఇది ఇలాంటి ఆఫీసర్ ఒక ఎన్ఐ ఆఫీసర్ వాడితే ఇలాంటి వస్తువులే వాడతారు, ఇలాంటి కారు వాడతారు, వాళ్ళకి జీతం ఇంతే,
వాళ్ళ హౌస్ ఇలాగే ఉంటుంది అన్నట్టు అన్నీ న్యాచురల్గా నమ్మేలా తీస్తున్నారు కాబట్టి ఇందులో ఎవ్రీథింగ్ ఈవెన్ మై హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్ కాస్ట్యూమ్స్ నుంచి అన్నీ సెలెక్టెడ్ బై బట్ ఈ సినిమాలో ఒకటి చూస్తే నాకు ఏమనిపించిందంటే ఎక్కువ బ్లూ టింట్ ఎక్కువ వాడాం బ్లూ కలర్ డ్రెస్ చూడండి ఇప్పుడు హీరోయిన్ గారు కూడా షీ ఆల్సో వేరింగ్ ద సేమ్ కలర్ అది చూడడానికి సినిమాలో ఎంత అందంగా ఉందో సో ఈ టేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఆయన చాలా డీటెయిల్గా వెళ్ళి ఆలోచించి తీసుకుంటున్నారు కాబట్టి ఇట్స్ కమింగ్ అవుట్ బెటర్ అండ్ లుక్స్ ఫ్రెష్ అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ బెటర్ దెన్ అదర్ ఫిలిమ్స్ రవి వాట్సాప్ నథింగ్ మచ్ ఇట్స్ ఆల్ గరుడవేగా ఎక్కడ షూట్ చేస్తున్నావు ఏం పరిస్థితి ఏంటి జనాల మధ్యలో ఇది మన ఏంటది వెనిస్ కదా వెనిస్ వెనిస్ ఆఫ్ హైదరాబాద్ అంటే నీళ్లు లేవు కాకపోతే ఆర్కిటెక్చర్ కొద్దిగా బాగానే నీట్గా ఎన్ఐఏ ఆఫీసర్స్ అండి ఎన్ఐఏ ఆఫీసర్ నేను రాజశేఖర్ గారితో సహా ఉన్నాను ఐ మీన్ నేను చరణ్దీప్ అసిస్టెంట్ ఫర్ ది హోల్ మూవీ అయితే వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారు అంటే అంకుశం నుంచి స్టార్ట్ అయ్యి మగాడి దగ్గర మేము బాగా కనెక్ట్ అయ్యాము ఆయనకి సో దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇస్ బ్యాక్ అగైన్ ఇన్ అ వెరీ హ్యూమరస్ వే యాక్చువల్లీ సో అది అండ్ ప్రవీణ్ సత్తార్ గారి గురించి ఏం చెప్తాం 5 సినిమాలు 5 వెరైటీలు సో ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ ఆయన దాంట్లో సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ యుల్ ఆల్ ఎంజాయ్ ఇట్ అది ఫిక్స్ అదొక్కటే ఫిక్స్ యుల్ ఆల్ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ చార్మినార్ వెనకాల మక్క మసీద్ వెనక చౌమలా ప్యాలెస్ దగ్గర షూట్ చేస్తున్నాం సో ఇంకొక 5-6 డేస్ ఇక్కడ షూటింగ్ ఉంది సో ఇంతమంది జనం మధ్యలో రాజశేఖర్ గారితో ఇంటర్వెల్ ఎపిసోడ్ 15 మినిట్స్ జరిగే ఎపిసోడ్ ఇక్కడ 2000 మంది జూనియర్స్ అండ్ దెన్ లైక్ పోలీసులు రచ్చ జరుగుతుంది ఇక్కడ సో ఇవి అందరినీ పెట్టుకుని ఇక్కడ ఎలా షూట్ చేయగలం అనేది పెద్ద టెన్షన్ అనమాట ఇప్పుడు సినిమా స్టార్టింగ్ నుంచి స్క్రిప్ట్ స్టేజ్ నుంచి బట్ ఇక్కడ లోకల్గా మనకు సపోర్ట్ సలీం ఈజ్ గివింగ్ అస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఇక్కడ లోకల్ ప్రజలు కూడా దే ఆర్ హెల్పింగ్ అస్ అ లాట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు సినిమా జరుగుతుంది సో మనం అడ్డం రాకూడదు అని యూనో అండ్ సో హోప్ఫుల్లీ ఇలాగే నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఉంటుందని మేము ఆశిస్తున్నాం అండ్ వీఆర్ హ్యావింగ్ ఎ బాల్ హియర్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్ లాస్ట్ ఎపిసోడ్ ఇది లాస్ట్ లెగ్ ఆఫ్ షూటింగ్ ఇది అయిపోయిన తర్వాత యూనో పోస్ట్ ప్రొడక్షన్ ఫుల్ ఫ్లెజ్డ్గా జరుగుతుంది అండ్ వీ వాంట్ టు హిట్ ది స్క్రీన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సో అగైన్ రాజశేఖర్ గారు ఇక్కడ రాజశేఖర్ గారు కనబడరు ఈ సినిమాలో శేఖర్ కనబడతారు రాజశేఖర్ గారి క్యారెక్టర్ కనబడుతుంది సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ దిస్ ఫిల్మ్ సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫస్ట్ కాపీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ షూర్ యు ఆర్ యాజ్ వెల్ ఆల్ రైట్ మళ్ళీ మనం డీటెయిల్గా వేరే ఇంటర్వ్యూలో కలుగుతాం థ్యాంక్ యూ